కాంగ్రెస్ లో మళ్ళీ అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. ఫైనల్ లిస్ట్ లో టికెట్ రాని నేతలు నిరసన గలం వినిపిస్తున్నారు. టికెట్ ఇవ్వకున్నా బరిలో ఉంటామని గిరిగీసి సవాల్ విసురుతున్నారు. ఇక టికెట్ ఆశించి భంగపడ్డ నీలం మధు కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ ను ఓడించి తీర్తామంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్మించి గొంతు కోస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మా జాతి ఆత్మ గౌరవాన్ని చులకన చేశారంటూ మండిపడ్డారు. తమ జాతికి జరిగిన మోసానికి తగిన ప్రతిఫలం తప్పదంటూ హెచ్చరించారు. ఇక చివరి లిస్ట్ లో నీలం మధుకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. పటాన్చెర్ స్థానానికి నీలం మధు పేరును గతంలోనే ప్రకటించారు. బి ఫామ్ రావడమే ఆలస్యం అనుకున్నారు అంతా. కానీ చివరి నిమిషంలో పార్టీ టికెట్ ను కట్టా శ్రీనివాస్ గౌడ్ కు కేటాయించారు. దీంతో నీలం మధు బీఎస్పీలో చేరారు. ఇక మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి కూడా నిరసన గల్లం విప్పుతున్నారు. ఫైనల్ లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో బోరుమని వెలిపించారు. రేవంత్ రెడ్డి తనకు తీవ్రంగా అన్యాయం చేశారంటూ ఆరోపించారు. మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించేందుకే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించారని ఆరోపించారు. తాను ఇండిపెండెంట్ గా బరిలో నిల్చుంటానని చెప్పారు. సూర్యాపేట ప్రజల మద్దతు తనకే ఉందని చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, జాసిరాని ఫైనల్ లిస్ట్ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త వాయిస్ అయితే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదటి విడత జాబితా తర్వాత కూడా ఇలాంటి వాయిస్ ఉన్నది. తర్వాత రెండు మూడు జాబితాల తర్వాత కూడా ఇలా పెరుగుతూ వచ్చిన పరిస్థితి ఉంది. తాజాగా నాలుగో విడత జాబితా తర్వాత కూడా చాలా మంది అసంతృప్త వ్యక్తులు అయితే అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే టికెట్ ఆశించిన నేతలంతా కూడా నాలుగో జాబితాలో తమకు ఏమన్నా మార్పులు చేర్పులు జరిగి వచ్చే అవకాశం ఉంటుందని కూడా చాలా వరకు ఆశలు పెట్టుకున్నారు. కానీ అలాంటివేవి జరగలేదు. మళ్ళీ ఫైనల్ గా చూసినట్లయితే వాస్తవానికి మొదటిగా ప్రకటించిన వారిని కూడా మార్చి మళ్ళీ కొత్తగా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మనం ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే పటాచెరుకు సంబంధించి నీలం మధుకు మూడో విడత జాబితాలో కేటాయించారు. ఆ సీట్ ను కూడా మళ్ళీ మార్చి మళ్ళీ కాటా శ్రీనివాస్ గౌడ్ కు పాత నేతకే మళ్ళీ తిరిగి కేటాయించిన పరిస్థితి. దీంతో అక్కడ అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. నీలం మధు అయితే తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు. తనని నమ్మించి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ తన తీవ్ర అవమానం చేసినట్టు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా రాత్రంతా కూడా ఆయన తన అనుచరులతోటి కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత ఆయన నేరుగా అంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తానంటూ కూడా ఆయన హెచ్చరిస్తూ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అంటే బీఎస్పీ వాస్తవానికైనా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్నారు. కానీ మళ్ళీ తిరిగి బీఎస్పీ నుంచి పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకుని బీఎస్పీలో చేరడం జరిగింది. బీఎస్పీ నుంచి పోటీ చేస్తానట్టు కూడా ప్రకటించే పరిస్థితి. మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి కూడా ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ ఆశించారు. సూర్యాపేట టికెట్ తనకే వస్తుందని కూడా చాలా బలంగా నమ్మారు. ఆయన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడుగా నమ్మిన బంటుగా ఆయనే నమ్ముకుని పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. టీడీపీ నుంచి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లోకి వచ్చిన పటేల్ రమేష్ రెడ్డి గత ఎన్నికల్లో అంటే పార్టీలు అప్పుడే వచ్చారు కాబట్టి ఈసారి రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైంకు పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తామని ఒక హామీ తీసుకొని మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ టికెట్ నిరాకరించి మళ్ళీ దామోదర్ రెడ్డికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన చాలా బోర్న విలపిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి తనకు మద్దతు ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటారు. మిగతా విషయానికి సంబంధించి మిగతా నేతలకు కూడా గాలి అనిల్ కుమార్ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ అలసంగా నిన్న కేసీ వేణుగోపాల్ స్వయంగా హైదరాబాద్ రావడం దాదాపు 18 మంది నేతలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసంతృప్తిగా ఉన్న నేతలందరూ కూడా పిలిచి మాట్లాడిన పరిస్థితి ఉంది. బలరాం నాయక్ గాని, అదేవిధంగా గాలి అనిల్ కుమార్, అదేవిధంగా నారాయణ ఖేడ్కి సంబంధించి సంజీవ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గాని, ఎన్ఎస్యూ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ఇట్లా కొంతమంది నేతలందరూ కూడా పిలిచి మాట్లాడిన పరిస్థితి ఉంది. అనుబంధ సంఘాలకు ఈసారి కేవలం ఒక మహిళా కాంగ్రెస్ కు మాత్రమే ఇవ్వగలిగారు. కానీ మిగతా సంఘాలకు సంబంధించి ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఓబీసీలకు నూతి శ్రీకాంత్ గౌడ్ గాని, అదేవిధంగా ఎస్సీసీలకు సంబంధించి ప్రీతం గాని, ప్రీతం అయితే తుంగర్తుతి సీట్ కోసం ఆఖరి వరకు ప్రయత్నం చేశారు కానీ అతను కూడా దక్కలేదు. అందులో సామెల్కి ఇచ్చారు కాబట్టి అతన్ని కానీ, అదేవిధంగా అద్దంకి దయాకరణ, వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద దాదాపు ఒక 18 మంది నేతలను కాంప్రమైజ్ చేయగలిగిన ఇద్దరు నేతలు నీలం మధు మాత్రం చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనని టికెట్ అనౌన్స్ చేసి ఆ వెనక్కి తీసుకోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన కూడా బీఎస్పీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తానంటున్నారు. మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి అయితే పీసీసీ చీఫ్ నమ్ముకున్నా కూడా తనకు టికెట్ దక్కలేకపోయింది. ఆయన కేవలం అక్కడ మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించడం కోసమే నేతలంతా కూడా అక్కడ కృషి చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ గెలిచే సీట్ను కూడా కావాలని కాంగ్రెస్ పార్టీ ఇట్లా లోపాయికారుగా ఒప్పందం చేసుకుని ఈ విధంగా చేస్తున్నట్టు కూడా పటేల్ రమేష్ రెడ్డి ఆరోపణలు చేసిన పరిస్థితి. సో మొత్తం మీద ఇద్దరు నేతలు అయితే తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వారంతా లాస్ట్ విడత దాకా కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారికి దక్కలేదు కాబట్టి వారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామంటున్నారు పటేల్ రమేష్ రెడ్డి. అదేవిధంగా బీఎస్పీ నుంచి అతను పోటీ చేస్తానంటున్నారు. మిగతా నేతలు కూడా మొదటి విడత జాబితా నుంచి కూడా మనం చూడొచ్చు. మొదటి విడత జాబితాలో కుర్వ విజయ్ కుమార్ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదేవిధంగా రాగిరి లక్ష్మారెడ్డి కానీ వీళ్ళంతా కూడా పార్టీ పట్ల
పార్టీ టికెట్లు ఆశించారు పార్టీకి మేంత సేవ చేసినప్పుడు సర్వేలల్లో ముందున్నా కూడా కావాలనే బ్యాంపులేట్ చేశారంటూ కూడా ఒక ఆరోపణలు చేశారు అదే విధంగా రెండు విడత జాబితాను గాని మూడో విడత జాబితాలో గాని వరుసగా జాబితా విడుదల చేసినప్పుడల్లా గాంధీ భవన్ కొచ్చి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది మూడో విడత జాబితాలో కూడా కాట శ్రీనివాస్ గౌడ్ రాకపోయినట్టు వాళ్ళ అంచరులంతా కూడా పెద్ద ఎత్తున పిసిసి చీఫ్ నివాసానికి గాని అదే విధంగా గాంధీ భవన్ కూడా వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు ఆందోళన స్వయంగా కాట శ్రీనివాస్ గౌడ్ భార్య కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఆమె కూడా స్వయంగా గాంధీ భవన్ కొచ్చి నిరసనలో పాల్గొన్న పరిస్థితి ఉంది సో మొత్తం మీద మళ్ళీ సీనియర్ నేతలంతా అక్కడ దామోదర్ రాజనరసింహ డిప్యూటీ సీఎం ఆయన చక్రంతిపురం నేపథ్యంలో మళ్ళీ పటాన్చెరు సీట్ అయితే మారిందని చెప్పుకోవచ్చు ఆయన చివరి నిమిషంలో అధిష్టానంతో మాట్లాడంటే చాలా కాలంలో పనిచేశారు గత ఎన్నికల్లో దాదాపు 78,000 ఓట్లు కాట శ్రీనివాస్కి వచ్చాయి కాబట్టి ఈసారి కూడా అతనికి ఇస్తే పార్టీ మంచి వే ఉంది కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయని కూడా సర్ది చెప్పిన నేపథ్యంలో ఒకవేళ కాట శ్రీనివాస్కు కనుక టికెట్ ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేయనని ఒక హెచ్చరించిన నేపథ్యంలో అధిష్టానం కూడా దిగొచ్చినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి దీంతో పటాన్చెరు సీటు మారిందని కూడా చెప్తున్న పరిస్థితి సో మొత్తం మీద అక్కడ నీలం మధు కాకుండా కాట శ్రీనివాస్ గౌడ్ కు మళ్ళీ చివరి జాబితాలో చోటు దక్కించుకోగలిగారు మిగతా మిగతా అంశానికి సంబంధించి అదేవిధంగా నారాయణ ఖేడ్ సంబంధించి కూడా దామోదర గట్టి పట్టుపట్టి పరిస్థితి అయితే ఉంది కానీ అక్కడ సురేష్ శెట్టి గారు కాకుండా సంజీవ్ రెడ్డికి ఇవ్వాలని ఆయన చేసిన ప్రయత్నాలు అయితే ఫలించలేదని చెప్పుకోవచ్చు అక్కడ బీసీ కోటాలో సురేష్ శెట్టి గారు ఇచ్చిన పరిస్థితి సో మొత్తం మీద అసంతృప్తుల నేతలంతా దాదాపు 18 మంది సంధానించినప్పటికీ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని చెప్తున్నారు ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ ప్రతాప్.